మొన్నటి రోజున అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగంపై ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది విద్యార్థులు చదువుకొని చదువుదని ముందుకొస్తే, కానీ ఈ చిత్తశుద్ధి లేని ప్రభుత్వము ఈ విద్యా వ్యవస్థపై అరకోర నిధులు విడుదల చేస్తూ విద్యార్థులను చిన్న చూపు చూస్తుంది. విద్య లేనివాడు వింత పశువు అన్న సామెత ఎప్పుడో ఉంది. విద్య కోసం అందరు విద్యార్థులు, ప్రతి కుటుంబం నుండి ఎంతమంది విద్యార్థులు చదువుకోవడానికి ముందుకొస్తుంటే, కానీ ప్రభుత్వము చిత్తశుద్ధి లేని ప్రభుత్వము ఈ విద్యార్థులపై చిన్న చూపు చూపుతుంది. ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వము, మీకు కూడా రాబోయే రోజులలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గత్తి పడుతుందని మా బీజేఎం డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా మీరు వచ్చే బడ్జెట్లో విద్యారంగానికి సరైన నిధులు విడుదల చేయకపోతే ఈ బీజేవైఎము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.